హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ నమస్కారం. సో లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసిన స్వీడన్ పార్ట్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరూ వ్యూస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో మీరు చూడలేదంటే ఇక్కడ కార్డ్ ఉంటుంది, ఆ వీడియో కానీ చూడండి. అబ్బో చాలా ఉంది చూపించడానికి. కొంచెం యూజువల్ వీడియో కంటే కొంచెం లెంగ్గా ఉంటుంది ఈ వీడియో. మీరు స్వీడన్ పార్ట్ 1లో చూసింటారు, నైట్ 10 o'clock అయినాక కూడా చాలా డే లైట్ ఉంటుంది. స్వీడన్లో ఆల్మోస్ట్ 6-7 hours నైట్ టైం ఉంటుంది, మిగతా అదంతా డే లైట్ ఉంటుంది. మొత్తం మనకి ఎట్లా ఇండియాలో 6 o'clock 7 o'clock ఇన్ ది ఈవినింగ్ ఉంటుందో అంత బ్రైట్నెస్ ఉంటుంది. అమేజింగ్ అసలు. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియో స్టార్ట్ చేద్దాం. స్వీడన్ పార్ట్ 2. ఆహాహా, ఎంత బ్లూ స్కై, అసలు ఎంటీ రోడ్స్. ఇక్కడ జనాలు అంటూ కనిపించరు మీకు, ఇలాంటి ఈవెంట్స్కే వీళ్ళు బయట కనిపిస్తారు, లేకపోతే వీళ్ళు అసలు కనిపించరు. ఇది టౌన్ కాబట్టి ఇంకా మరి ఎవరు ఉండరు. కొన్ని ఏదో 10 మినిట్స్కి ఒక కార్ పోతూ కనిపిస్తుంది అంతే. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉందో, ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ ఉందో అసలు. సో ఇక్కడ నుంచి మా ఇంటరాక్టివ్ సెషన్ మొదలవుతుంది. మేమందరం ఒకరిద్దరితో ఇంటరాక్ట్ అవ్వడానికి డిఫరెంట్ గేమ్స్ ఆడతాము. సో మనం ఎప్పుడన్నా కొత్త వాళ్ళని కలిస్తే వాళ్ళతో అన్నిటికంటే త్వరగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, ఎంజాయ్ చేస్తూ చేస్తూ వాళ్ళతో ఎంత కనెక్ట్ అవుతామో అది వేరే ఎలాగోనో కనెక్ట్ అవ్వలేము మనము. అందుకని మేము గేమ్స్ ఆడాం ఫస్ట్. సో అసలు ఈ ఈవెంట్ ఏంటి, నేనెందుకు వెళ్ళాను, మా ఫ్యామిలీ మొత్తం ఎందుకు వెళ్ళింది, అసలు ఆల్ అరౌండ్ ది వరల్డ్ జనాలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే, ఈ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై IOGT, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ గుడ్ టెంప్లర్స్. ఇప్పుడు దాని పేరు మార్చేసి మొవెండి అని చేశారు. ఆర్గనైజేషన్ కోర్ ఫోకస్ ఏంటంటే టు ప్రమోట్ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఈ ఆర్గనైజేషన్ చాలా ప్రసిద్ధి చెందిన ఆర్గనైజేషన్, ఆల్మోస్ట్ 165 ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇది. వీళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు, లైక్ ఆల్కహాల్ ప్రివెన్షన్ అని డ్రగ్స్ రిలేటెడ్ థింగ్స్ చాలా చేస్తూ ఉంటారు. మేము కానీ వాలంటరీగా ఈ గుడ్ కాస్కి చాలా కాంట్రిబ్యూట్ చేసాం కాబట్టి మమ్మల్ని పిలిచారు. And together build a bigger picture. సో మేము దానిలో వాలంటరీగా పనిచేసాము చాలా సంవత్సరాల నుంచి, అందుకని మాకు ఈ ఛాన్స్ వచ్చింది అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి. ఇది చెప్పడం మర్చిపోయాను, అసలు స్వీడన్లో అన్న, రష్యాలో అన్న, ఫుల్ యూరోప్లో అన్న, మీకు నార్మల్ వాటర్ అంటే ఇక్కడ అంటే వాళ్ళు నార్మల్ వాటర్ కంటే స్పార్క్లింగ్ వాటర్ని ప్రిఫర్ చేస్తారు. మన దానిలో సోడా వాటర్ అంటారు కదా, అలా ఉంటుంది సేమ్. ఓహోహోహో, ఈ లంచ్ తర్వాత ఏమైంది తెలుసా, మాకు ఒక టాస్క్ ఇచ్చారు అందరికీ, అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారో అందరికీ ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే మాకు కార్డ్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ బ్లూ కలర్ అని. అండ్ టౌన్లో అన్ని రెస్టారెంట్స్లో మనం పోయి ఒక ప్లేస్ ఉంటుంది, ఒక స్ట్రీట్ ఉంటుంది, అన్ని రెస్టారెంట్స్లో వెళ్ళి మనము అడగాలి, ఈ కార్డు ఉంది నా దగ్గర, నాకు ఏ మీల్ దొరుకుతుంది, ఎందుకంటే ఒక ఫ్రీ మీల్ ఉంటుంది అక్కడ, డిన్నర్ అది. అందరం ఒక చోటకి బయలుదేరిపోయి ఒక స్ట్రీట్ ఉంటుంది, దానిలో మేము రెస్టారెంట్స్లో వెళ్ళి మన కలర్ చూపిస్తే వాళ్ళు ఒక మీల్ ఇస్తారు, ఆ మీల్ తీసుకొని మనము ఒక ప్లేస్కి పోయి కూర్చోవాలి. బో వెళ్తూ వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తాం మొత్తానికి. సో ఇదే ఆ రెస్టారెంట్. అండ్ అందరు లైన్ కట్టి మీల్ తీసుకోవాలని వాళ్ళ వాళ్ళది, అందరికీ నాన్ వెజ్జో వెజ్జో లేకపోతే వీగన్ వస్తుంది. నాన్ వెజ్ అయిపోయింది అన్నారు, సో వెజ్ ఒకటే, వెజ్ వీగన్ ఉందన్నారు. వెజ్ నేను ఎప్పుడు తిన్నాను కదా, వీగన్ ట్రై చేద్దాం అనుకుంటే లైఫ్లో ఎప్పుడు తినలేదు, బా చాలా కష్టపడి తిన్నాను అసలు, నా వల్ల కాలేదు ఎప్పుడైతే. అందరూ వాళ్ళ ఫుడ్ తీసుకొని ఈ ప్లేస్కి వచ్చేసారు.
ఇదేంటంటే బేసికలీ అందరు బాగా ఇంటరాక్ట్ అవుతారు, తింటారు అంటే. అండ్ నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కానీ ఉంటాయి సైడ్లో, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు అది రిఫ్రెష్మెంట్ కోసము. అంతా తినేసే లోపలికల్లా 8:30 అట్లా అయిపోయింది. ఇది 8:30 తీసిన ఫొటోస్ అవన్నీ, ఆల్మోస్ట్ 8:30, 9 o'clock అవుతుంది. అండ్ సిక్తు నాకు వచ్చామంటే స్విమ్మింగ్ చేయకుండా ఎట్లా పోతామో, లేకుల మీద లేకులు ఉంటాయి ఇక్కడ. సో మీకు స్విమ్మింగ్ వచ్చంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మేము ఇక్కడ స్విమ్మింగ్ కోసం వచ్చాము, సో అందరం స్విమ్మింగ్ చేసేసాం. బ్యాక్ మా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ అదే రోజు రాత్రి మాకు ఒక పార్టీ ఉండింది. ఇక్కడ షార్ట్స్ అన్నీ జింజర్ షార్ట్స్ ఉంటాయి, జింజర్ లెమన్ ఏది మీకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేదానికి హెల్ప్ చేస్తాయో అవన్నీ వేసి ఉండినారు. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండింది అది మాత్రం. Cheers to sobriety! అబ్బో ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ రోజు రాత్రి, అసలు హోటల్ బ్యాక్ వెళ్ళాలంటే కానీ మా దగ్గర ఎనర్జీ లేదు. కొంచెంసేపు ఒక 15 మినిట్స్ బయట కూర్చొని ఈ హాల్ బయట కొంచెం రిలాక్స్ అయ్యి ఎనర్జీ గెయిన్ చేసి మళ్ళీ వెళ్ళాము హోటల్ బ్యాక్. చూస్తున్నారు కదా ఇక్కడ స్టిక్స్, ప్రతి ఒక్క లెవెల్కి ఈ స్టిక్ని కిందికి దించేస్తారు వితౌట్ యూజింగ్ హ్యాండ్స్, అంటే చేతులు వాడకుండా మనము అది ఆ కింద నుంచి వెళ్ళాలి. చాలా ఛాలెంజింగ్ కదా అసలు. సో ఈ రాత్రి తర్వాత రేపు పొద్దు పొద్దున స్టాక్హోమ్ అంటే క్యాపిటల్ ఆఫ్ స్వీడన్ వెళ్ళబోతున్నాం. స్టే ట్యూన్డ్. సో ఈ వీడియోకి ఇంతే అండి, మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, ఆ ముగ్గురికి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం చాలా త్వరగా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై.